హృదయమే కైలాస యంత్రం హృదయమే కైలాస యంత్రం శైవీ కళల వెలుగు సాంబ శివ సదనం హృదయమే కైలాస యంత్రం విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు ఆ లోక ధ్యానం చూపిస్తున్నారు ఇక్కడ. అంటే పరాభక్తికి చెందిన వారు మాత్రమే చేరగలిగే లోకాన్ని మనం ఈరోజు ఆయిగా కూర్చుని చూసేస్తున్నాం. ఇప్పుడు మణిద్వీప వర్ణన చదువుతూ ఉంటారు కదండి, అది అమ్మవారి భక్తులకు మణిద్వీపం, శివభక్తులకి కైలాసం, విష్ణు భక్తులకి వైకుంఠం. అంటే ఈ మూడు లోకాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవని చెప్పడానికి మనకెవరం. అది ఎవరు వెళ్తారంటే విష్ణు భక్తులందరూ విష్ణులోకానికి, శివభక్తులందరూ శివలోకానికి అని గ్యారంటీ చెప్పలేం మళ్ళీ. పరాభక్తికి చెందిన వాళ్ళు మాత్రమే, ఇది తెలుసుకోవాల్సింది. ఎవరైతే పరాభక్తికి చెందినవారో, అంటే భగవద్ విశ్వాసం, భగవద్ ఆరాధన చేస్తూ ఉంటే పాప సంహారం జరిగి ఉత్తమ గతులు వస్తాయి. కానీ పరాభక్తి అనేది అంత తేలిగ్గా రాదు. ఆ పరాభక్తి వచ్చిన వారు మాత్రమే ఆ లోకానికి వెళ్తారు. ఆ లోకానికి వెళ్ళేవారు మరి వెనక్కి తిరిగిరారు. అటువంటి భక్తులు మళ్ళీ వెనక్కి తిరిగిరారు. అక్కడ దివ్యమైనటువంటి శివానుగ్రహంతో దివ్యభోగములు అనుభవిస్తూ క్రమక్రమంగా అక్కడ శివజ్ఞానాన్ని పొంది ఐక్యమవుతారు పరమాత్మలు. ఇది మనకు అన్ని పురాణాల్లో చెప్పబడుతున్న అంశమే ఇది. దీన్ని బ్రహ్మసూత్రాలు కూడా ఇదే సారాంశంగా చెప్తూ పరాభక్తికి సంబంధించి ఉపాసనా మార్గంలో ఉన్నవారు సగుణ బ్రహ్మలోకాన్ని పొందుతారు, జ్ఞానులు ఇక్కడే జీవన్ముక్తిని పొందుతారు. ఈ రెండూ చెప్పారు. కానీ ఇద్దరు గొప్పవాళ్లే. జ్ఞానులు ఇక్కడ జీవన్ముక్తిని పొందుతారు, సగుణ బ్రహ్మ ఉపాసకులు క్రమముక్తిని పొందుతారు అన్నారు ఇక్కడ. అదే కానీ పుణ్యకర్మలు చేసేవారు ఈ లోకం ఆ లోకం తిరిగొస్తూ మళ్ళీ వచ్చేస్తుంటారు. ఎందుకంటే మనం సెలవు పెట్టుకుని ఊటీవో కొడైకెనాలో సింగపూర్ వెళ్ళొస్తాం, ఎంతవరకు సెలవు పూర్తయ్యే వరకు మళ్ళీ వచ్చి మనము మన వ్యాపారం ఎలా ఉంటాయో అదేవిధంగా ఆ లోకాలకు తిరిగి భోగాలు అనుభవించి మళ్ళీ ఇక్కడ దిగుతాం. చేసుకున్న కర్మ బట్టి తొడుగులు మారుతాయి. ఇవాళ ఈ తొడుగు అప్పుడు మరొక తొడుగు, ఇది గ్రహించవలసింది. కనుకనే సత్కర్మలు చేసేవారు గతులు ఇలా ఉంటాయి, పరాభక్తికి చెందిన వారు గతులు ఎలా ఉంటాయి, వాళ్ళు క్రమముక్తి పొందుతారు. బ్రహ్మజ్ఞానులు నిర్గుణ బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఇక్కడే జీవన్ముక్తి పొందుతారు. ఇందులో ఈ రెండు గొప్పవి, క్రమముక్తి జీవన్ముక్తి. మొత్తానికి ఇప్పుడు శివలోక వర్ణన జరుగుతుంది. ఇది మీరు వర్ణన అనుకుంటే వర్ణన, కానీ ఏకాగ్రంగా వింటే ధ్యానం. ఇది ఇప్పుడు మనందరం ధ్యానం చేయబోతున్నాం. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మణిద్వీపం చదువుకో, వైకుంఠ వర్ణన చదువుకో, శివలోక వర్ణన చదువుకో. ఎందుకు చెప్తారంటే అది చదువుకుంటూ ఉంటే మనస్సులో అదే పడుతుంది. చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టేటప్పుడు అదృష్టవశాత్తు గుర్తుకొచ్చిందనుకోండి, అక్కడికే వెళ్తాం, అందులో సందేహం లేదు. కానీ గుర్తు రావడం మహాకష్టం. అందుకు ఏం చేయాలంటే శివలోక వర్ణన హృదయంలో నిలుపుకుని కాసేపు రోజు ధ్యానం చేయవచ్చు. అలాంటి ధ్యానానికి పనికొచ్చేటువంటి శివలోక వర్ణన. నిజానికి పద్మపురాణంలో 14 ఆవరణలు శివలోక వర్ణన చూపించారు. అదే శివపురాణంలో 5 ఆవరణల శివలోకం. అయితే ఇందులో ఏది కరెక్ట్? నిజానికి రెండూ కరెక్టే. ఎందుకంటే 5లో ఇంకా భాగాలు తీస్తూ వెళుతూ ఉంటే కనిపిస్తుంటాం. ఇంట్లో 4 భాగాలుగా మనం అనుకోవచ్చు ఇంటిని. అందులో మళ్ళీ ఉన్నటువంటి గదులు, కార్నర్స్ బట్టి ఇంకా విభాగాలు చేస్తే 20 కనబడతాయి. ముక్కలు చేయక్కర్లే, మన భాగాలు చేస్తూ వెళుతుంటాం. అలాగే దీనికి దానికి భేదమేమీ లేదు. ఎందుకంటే పురాణాల్లో 2 చోట్ల విరుద్ధంగా కనబడగానే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అక్కడ. అయితే 5 ఆవరణలు అంటే గుర్తుండిపోతాయి ధ్యానానికి హాయిగా. 5 ఆవరణలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. నిజానికి ధ్యానం చేస్తూ ఉంటే శివుడు ఇక్కడే ఉన్నాడని చెప్పుకున్నాం కదా, నీలోనే ఈ పంచావరణలు ఉంటాయి. అలా ధ్యానం చేస్తున్న నీ శరీరం అంతా శివలోకమే. ఎప్పుడైతే నీ శరీరమే శివలోకమని భావన చేస్తూ ఆ లోపల గర్భగుడిలో హృదయంలో శివలింగం భాసిస్తోందని భావించినట్లయితే క్రమక్రమంగా భావనతో నువ్వే శివమయుడివై ఇక్కడే పొందవచ్చు ఆ శివముక్తిని అనేటువంటి అంశం ఇక్కడ గమనించుకోవచ్చు. అందుకు శ్రద్ధగా లోకవర్ణనలు అందుకు చేస్తారు. వేదాంత పరంగా కూడా ఈ లోకవర్ణనలు ఆవరణలు వీటికి ఆంతర్యాలు మనం పరిశీలిస్తే వేదాంతం వర్ణించినటువంటిది సర్వం శివమయం జగత్, ఈశాన సర్వ విద్యానం, ఈశావాస్య విధం సర్వం, ఈ భావాలే కనబడతాయి. సర్వ జగత్తు ఈశ్వరమయంగా చూడడానికే శివలోక వర్ణన కనబడుతుంది. ఎందుకంటే సజ్జోజాతాది పంచవదనాలు మనకు తెలుసు కదా, మననే అనుకున్నాం. ఈ పంచవదనాలు, పంచకృత్యాలు, పంచభూతాలు, ఇవి శివమయం. ఇవి ఎక్కడున్నాయి పంచభూతాలు? ఇవన్నీ విశ్వంలోనే కదా. మరి ఇవి శివమయమైనప్పుడు శివలోకం ఏది?
కానీ శివుడికి వేరే ఒక దివ్యలోకం ఉందన్నమాట వాస్తవమే, కానీ శివలోకం కానిది లేదు. ఇది తెలుసుకోవాలి. ఇది భావన క్రమక్రమంగా చేస్తే సర్వం శివమయం జగత్తుని స్థితికి వెళితే ఇక్కడే మనం ముక్తి పొందవచ్చు. అందుకే శివలోక వర్ణన నిత్యం చెయ్యగా చెయ్యగా చెయ్యగా, లేదా ధ్యానం చెయ్యగా చెయ్యగా పరమాత్మ అనుగ్రహం చేత ఆ శివానుభూతి మనం ఇక్కడే పొందగలం. ఎందుకంటే శివాలయ దర్శనం ఆ వైభవం మన కళ్ళారా, ఆ శివాలయం ఏదైతే ఉన్నదో కాలాతీతమైన శివాలయం, ఏదైతే ధర్మ వృషభంపై ఉన్నటువంటి పైలోకాల్లో ఉన్నటువంటి శివలోకం ఎలా ఉన్నదో అది మనం ఇప్పుడు భావనలో ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం. దీనికి ప్రతీకగానే శివాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాం. అది గుర్తు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళలేం కనుక, అక్కడ ఉన్నటువంటి శివలోకానికి వెళ్ళలేని వారు ఇక్కడ శివాలయం కట్టుకుని అదే భావన చేసుకోవాలి. ఇక్కడ ఆ కట్టడం మీరు నమూనా ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఈ నమూనాలోకి కట్టడం రాదు. కానీ శివాలయం కానీ మంత్రశాస్త్ర సహితంగా ఆగమ శాస్త్రాలతో కడితే అక్కడ శివాలయపు శక్తులు ఈ ఆలయంలో ప్రవేశిస్తాయి. అది గొప్పతనం, వాడి మంత్రానికి శక్తి. అదేవిధంగా ఇప్పుడు చెప్పేది కూడా ఒక్కొక్క ఆవరణ వాటి పేర్లు తలంచుకుంటూ ఉంటే, ఎందుకంటే అక్కడున్న కట్టడం ఇక్కడికి రావడం కష్టం. కానీ శివుడు సర్వవ్యాపకుడు కదా, కానీ శివలోక ధ్యానం చేసే సర్వవ్యాపకుడు కనుక ఇక్కడే నీకు ఆ శివలోకాన్ని చూపించగలడు. కనుక శివలోకం అనేది కాలాతీతం అని భావన చేయకుండా ఇక్కడ కూడా కనబడగలదు. ఎందుకంటే ధర్మం పైన కదా ఉంది, అది గుర్తుందా? ధర్మవృషభం, ధర్మవృషభం ఎక్కడుందంటే ఎక్కడో పైన ఉందని కాదు. నువ్వు ధర్మం ఆచరిస్తే నీ దగ్గర ధర్మవృషభం ఉన్నట్టే, నీ దగ్గర ధర్మవృషభం ఉంటే శివుడు ఉన్నట్లే, ఇంకేమున్నది ఇక్కడ? అందుకే శివలోకాన్ని మనందరం ఇప్పుడు దర్శిద్దాం. ఆ వృషభం చూస్తూ ఉంటుంది కదా శివుణ్ణి, కనుక ఆ మందిరాన్ని ఒక్కసారి చూపిస్తున్నాడు. మొత్తం 5 ఆవరణలు ఉంటాయి ఇక్కడ. తపోరూపశ్చ వృషభ తత్ర ఇవ పరిదృశ్యతే. తపోరూపమైన వృషభము శివుని చూస్తూ ఉంటుంది ఆలయంలో ప్రధానంగా. సద్యోజాతస్య తత్స్థానం 5 ఆవరణలో మనం ఇటు నుంచి లోపలికి వెళుతున్నాం. అంటే ముందు బాహ్యావరణ చెప్తాడు, లోపలికి అంతరావరణంలోకి మనం వెళుతున్నాం. బాహ్యావరణంలో మొదటిది సద్యోజాత ఆవరణం. అంటే పరమేశ్వరుడు సద్యోజాత రూపంతో ఆవరణలో ఉంటాడు. ఆ ఆవరణ కూడా శివమయమే. సద్యోజాత ఆవరణం అది. తత్స్థానం పంచమావరణం పరం. దాని తర్వాత వామదేవస్య చ స్థానం చతుర్థావరణం పునః. దాని తర్వాత ఆవరణం 4 ఆవరణం, అది వామదేవ స్వరూపంతో శివుడు ఉంటాడు. ఆపై తృతీయావరణం అఘోర నిలయం పశ్చాత్. ఆ తర్వాత వచ్చేది అఘోర నిలయం. అఘోర రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. స్వామి యొక్క 5 వదనములు అన్నాం, 5 కలిపి చూస్తే 5 ముఖాలతో కనబడతాడు. కానీ విడివిడిగా ఈ దేవతలకు వెళ్ళి మంత్రాలు ఉన్నాయి. సద్యోజాత రూపమైన శివుడు, అలాగే తత్పురుష రూపుడైన శివుడు, వాటికి మళ్ళీ రూపములు కరచరణాది అవయవాలన్నీ ఉంటాయండి. కనుక సద్యోజాత ఇవన్నీ కూడా పంచబ్రహ్మలు అంటారు. బ్రహ్మదేవుడికి ఈ స్వరూపాలు స్వామి చూపించాడు, సద్యోజాత రూపాలు. బ్రహ్మకు కూడా బ్రహ్మత్వ శక్తిని ఇచ్చిన వాళ్ళు 5, అందుకే వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవరణలో ఉన్నారు. మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఈ పంచబ్రహ్మలే పంచకృత్యాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు నిర్వహిస్తున్నవారు. దాన్ని బట్టి నీలో ఉన్నటువంటి ప్రాణశక్తులు, భూతశక్తులు ఇవన్నీ కూడా ఆవరణల కింద భావన చేస్తూ మన శరీరంలోనే దీన్ని ధ్యానం చేయాలి మొత్తం కూడా. అందుకే 3 ఆవరణ ఎంత దాకా వచ్చాం? అఘోరావరణం. పురుషస్యవ సాంబస్య ద్వితీయావరణ శుభం. పురుషస్య అంటే తత్పురుష, తత్పురుషుడు అనబడే పరమేశ్వరుడు 2 ఆవరణలో ఉంటాడు. ఇప్పటివరకు ఇంకొక ఆవరణ మిగిలింది కదా, అక్కడికి వచ్చినప్పటికల్లా ఈశానస్య పరస్యవ ప్రథమావరణం తతః. అక్కడ ఈశాన ఆవరణం కనబడుతుంటుంది. అక్కడ మండపాలు 5 ఉంటాయండి. వివిధ దశల్లో మండపాలు 5 ఉంటాయి. అది ఆ 5 మండపాలు చూపిస్తున్నాడు. ధ్యాన ధర్మ మండపం ఒకటి. ధ్యాన ధర్ముడు అనే రూపంతో పరమేశ్వరుడు ఆ మండపమునందు అధిష్ఠించి ఉంటాడు. తర్వాత 4 మండపం బలినాథ మండపము. అక్కడ ఉండేవాడు చంద్రశేఖరమూర్తితో భాషిస్తుంటాడు. ఇవన్నీ శివస్వరూపాలు ఈ ఆవరణలో వివిధ రూపాలతో కనబడుతుంటాయి. అందుకే సహస్రలింగార్చన మొదలైన చేసేవారికి సద్యోజాత రూప ఆవాహన అలా విభిన్న లింగాలను పూజిస్తారు. అంటే ఆశివుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు, అది ఈ ఆవరణలో కూడా ఆశివుడే కనబడుతూ ఉంటాడు మనకి. అది ఒక్కొక్క మండపంలో కనబడుతున్నది. ఇందాక చెప్పిన ధ్యాన మండపంలో ఆనందస్వరూపుడిని శివుడు భాషిస్తూ ఉంటాడు. ఇక్కడ 4 మండపం బలినాథ మండపంలో చంద్రశేఖరమూర్తి కనిపిస్తూ ఉంటుంది. 3 మండపం పేరు సోమస్కంద మండపము. అక్కడ సోమాస్కందమూర్తి ఉంటారు. సోమాస్కంద అంటే శివోపాసనలో చాలా విశేషం ఇది. సా ఉమా స్కంద అంటే ఉమాదేవి, సుబ్రహ్మణ్య స్వామి వారిద్దరితో ఉన్న శివుడు. ఇది ధ్యానయోగ్యమైన శివమూర్తి, ఉపాసనలో అత్యంత ఉత్కృష్టమైన శివమూర్తిగా దీన్ని చెప్తారు.
అలాంటి సోమాస్కందుని స్థానము మూడవ మండపము. ఇక రెండవ మండపము నృత్య మండపము అని చెప్పబడుతున్నది. ఆ నృత్య మండపం అనగానే మనకు తెలుస్తుంది నటరాజమూర్తి అక్కడ భాషిస్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాతది మూలమాయా మండపము అని చెప్పబడుతున్నది ఒకటవ మండపం. అంటే ఐదు, మన ఐదు నుంచి ఒకటి వెళ్ళాం. ఇందాక ఆవరణలు అయ్యే ఇవి మండపాలు. ఈ మండపాల నడుమ ఆ మధ్యలో ప్రకాశిస్తుంటుంది గర్భగృహం. వీటన్నిటికి కేంద్రంలో గర్భగృహం ఉంటుంది. ఈ గర్భగృహ మధ్యంలో ఎలాంటిది ఉంటుంది అంటే ఒక మహాజ్యోతిర్మయమైన లింగం ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఆ వైభవం అంటే ఎవరు వర్ణించలేరన్నాడు. ఇంత వర్ణన చేసి అక్కడికి వచ్చేప్పుడు అతను అవర్ణనీయం అని ఒకటే మాట చెప్పాడు. అక్కడ పరమేశ్వరుడు ఎలా ఉంటాడనేది నీ మాటకు అందదయ్య. ఆవరణల వరకు చెప్పారు. ఆ లోపలు ఉన్నవాడు అఖండ జ్యోతిస్వరూపుడి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుని చూస్తూ వృషభం ఉంటుంది. ఇది ధ్యానించవలసిన విధానం. ఇక్కడ మొత్తం ఐదు ఆవరణలు, ఐదు మండపాలు, ఆ గర్భగృహంలో మహాలింగం. అందుకే శివుణ్ణి మహాలింగ రూపంలో ధ్యానించడం అంటే నిరాకారమైన మహాజ్యోతిస్వరూపం. భక్తులను అనుగ్రహించడానికి అనేక రూపాలు ధరించి మండప ఆవరణ రూపంలో కనబడుతూనే ఉన్నాడు కదా. ఇలా మనం పరిశీలిస్తే పంచతత్వంలో ఉన్నటువంటి ప్రపంచమంతా వ్యాపించిపోయిన ఈశ్వర శక్తి యొక్క సూక్ష్మ రూపమే ఈ పంచావరణలతో ఉన్నటువంటి కైలాసలోకం. ఇది అసలు కైలాసం అండి. కైలాసం అంటే చాలామంది అనుకుంటారు మానసరోవరం దగ్గర ఉన్న కైలాసమే కైలాసమని. అది కాదు, కానీ అది అవును కాదు, ఇది తెలుసుకోండి. ఎందుకంటే అది భూలోకంలో ఉన్నటువంటి కైలాస విభూతి, అంతేగాని కైలాసలోకం కాదు. చాలామంది ఒక పొరపాటు మాట ఇప్పటికీ అంటుంటారు. ఎంత అజ్ఞానాన్ని తొలగించడానికి ఎంత కష్టపడ్డా తొలగట్లేదు అనేది బాధాకరమైన అంశం. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం చాలా వేగంగా వ్యాపించిపోతుంది. అది బాధాకరమైన అంశం. నిన్నటికి మొన్న ఎవరో ఒక వార్త పంపించారు ఏమనంటే బ్రహ్మలోకం ఎక్కడో పైన ఉంది సత్యలోకం, విష్ణులోకం ఎక్కడో వైకుంఠలోకం, శివుడు లోకం మాత్రం భూమి మీద ఉందండి మానసరోవరం దగ్గర అన్నాడు. ఎంత హాయో అని. అది అజ్ఞానం అండి. ఆయనది కూడా బ్రహ్మాండాలు కావాలే ఉన్నది. బ్రహ్మాండాలు కావాలంది కనుకనే కొంచెం లోకం అంతుపట్టడం కష్టమవుతుంది. అంత అలౌకికమైన అద్వితీయమైనటువంటి స్థితి అది. బ్రహ్మాండాలు కావాలంది కైలాసలోకం. కైలాసం అనే మాటకు కూడా విశేషమైన అర్థం ఏంటంటే కేళీనాం సమూహ కైలం, కైలస్య ఆవాసం కైలాసం అన్నారు. ఇక్కడ భగవంతుడు ఎక్కడుండి ఎక్కడ కూర్చుని ఈ ప్రపంచ లీలలని ఆటలాడతాడో ఆ ఆనందధామం పేరు కైలాసము. కైలాసం అంటే కేవల ఆనందధామము. అక్కడుండి పంచకృత్యమైన లీలలతో అదే ఆటలాడి పంచకృత్య కేళి అది చేస్తూ ఉంటాడు ఆయన. అందుకే స్వామిని నమస్కరిస్తూ ఆద్యంత మంగళ మజాత సమాన భావం మార్యంతమీశ మజరావరం ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరం అంబికేశం. పంచ వినోదం పంచకృత్యాలను ఆటలండి. ఆటలకి కేళి అని అర్థం. ఈ కేళులు సమూహానికి కైలం అని పేరు. ఆ కైలం ఎక్కడుండి చేస్తాడో అది కైలాసం అన్నాడు ఇక్కడ. ఇంకొక అర్థం ఏం చెప్పారంటే కమ్ అంటే బ్రహ్మరంధ్రస్థానం అంటే సహస్రారం. అక్కడ శివశక్తులు లాస్యం చేస్తారట. కనుక మనలో సహస్రార స్థానంలో శివశక్తులు ఆనంద రూపులే విహరిస్తుంటారు. కనుక బ్రహ్మరంధ్ర స్థానంలో శివశక్తులు లసంతే ఆడుకుంటూ ఉంటారు కనుక అది కైలాసం అనగా సహస్రార స్థానం. యోగపరంగా అక్కడికి చేరినవాడు ఆ కైలాసానికి చేరుకోగలడు. అది మన శిరస్సే కైలాసంగా భావించాలి. ఇక్కడ మనలో పరమేశ్వర ధ్యానం. కనుక సహస్రార స్థానానికి చేరిన యోగి ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో అదే కైలాసానందానుభవం. యోగపరంగా అది, పురాణపరంగా మనం వర్ణించుకున్న లోకం అది. తత్వపరంగా అయితే మనలో ఉన్న పరబ్రహ్మతత్వమే కైలాస తత్వము. మొత్తానికి అది బ్రహ్మానందం, అఖండానందం. అది కైలాసం అనగానే కేవలానంద ధామము. ఇది తెలుసుకోవాల్సినది. అక్కడ దుఃఖానికి చోటు లేదు. మరి ఇన్ని పనులు చేస్తాడు కానీ అన్నీ ఆటలే ఆయనకి. మనం పనులు చేస్తే ఏమిటి వస్తాయంటే స్ట్రెయిను, టెన్షను, వర్రి, భయము, ఫలం లభించకపోతే ఏడుపు, ఇన్ని ఉంటాయి. కానీ పరమేశ్వరుడి పనులకి ఈ వికారాలు లేవు. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడు, జ్ఞానము, వాటి అవసరం ఆయనకి లేదు. అందుకే ఆటలు, పనులు ఆటలు రెండింటికి తేడా తెలుసు కదండి. కష్టపడి చేస్తే పని, ఇష్టపడి చేస్తే ఆట. ఆటలో ఎవరికైనా శ్రమ ఉంటుందా? శ్రమ ఉంటే ఆడతాడా? ఆట ఆనందమే. కనుక పరమేశ్వరుడికి ప్రపంచం నడపడ ఒక ఆనందకరమైన ఒక ఆట, అంతే వినోదం ఆయనకి. వినోదం అది లీల. అందుకే పరమేశ్వరుడు ఎక్కడుండి జగత్తును నడుపుతూ ఉంటాడో ఇన్ని లీలలు నడుపుతున్నా ఆయనకి ఏవి అంటవా, చోటు పేరు కైలాసం. మన హృదయంలో ఇంత శరీరాన్ని నడుపుతూ ఏది అంటకుండా కూర్చుంటాడు కనుక హృదయమే కైలాసం. ఇది భావించవలసినది. ఇప్పుడు మీరు ఇంత కైలాస వర్ణన వింటే కళ్ళకు కట్టినట్టు కనబడిందా లేదా? ఈ ఆవరణలు, అక్కడ సజ్జోజాతమూర్తి ఒక్కొక్కరు, అలాగే ఒక్కొక్క మండపంలో ఒకటి సోమాస్కందమూర్తి, అటు ఆనందమూర్తి అంటే సాంబానందమూర్తి ఒక మండపంలో, ఇంకో దానిలో చంద్రశేఖరుడు, మరొక దానిలో సోమాస్కందుడు, ఇంకో దానిలో నటరాజు,
ఇంకోటి మూలమాయ, మూల ప్రకృతి అయిన జగన్మాత. ఈ మండపాలు తలంచుకున్నప్పుడు కనబడిందా కళ్ళకి? కళ్ళకి కనబడిందా? మనస్సుకు కనబడింది. అంటే ఎక్కడికి వచ్చింది కైలాసం? ఇప్పుడు మీ మనస్సులో. ఇది ధ్యానం అంటే మరొకటి కాదు. మనసా ధ్యానించారు కదా. మిథ్యా జగత్తుని మన మనస్సులో ఎప్పుడు పెట్టుకుంటాం, దాన్ని పక్కన పెట్టి సత్యస్వరూపమైన కైలాసాన్ని ధ్యానం చేయడం మొదలు పెడితే తప్పకుండా ఇహంలోనే మనం కైలాసాన్ని అందుకోగలం. ఇది కైలాసం. కైలాసం ఒక దివ్య లోకం. దాని విభూతి భూమి యందు మానస సరోవరంలో కైలాస పర్వతం పొంది. ఇప్పుడు చెప్పిన కైలాసాన్ని దేవతలు కూడా చేరుకోలేరు, దేవతలు కూడా చేరలేరు. తెలుసుకోండి, బ్రహ్మాది దేవతలు కూడా చేరలేనిదే కైలాసం. బ్రహ్మదేవుడు కూడా చేరలేడు ఇక్కడ. అతడు లోకం అంతా దాటిపోయేకుంది ఇక్కడ. మరి ఎవరు చేరగలరు అంటే బ్రహ్మాది దేవతలు చేరలేరు. కానీ భూమి యందుండి ఎవడైతే క్రియా తపో జపయోగాల్ని నిష్ఠగా చేయగలడో అటువంటి నిష్కామ పరాభక్తి చెందినవాడు వెళ్ళగలడండి సులభంగా, దాన్ని చేరగలడు. నిరంతరం ఈ కైలాస భావన మనం చేసుకుంటూ అటువంటి దివ్యమైన కైలాసంలో ఉన్నటువంటి అవాంగ్మానసు గోచరమైనటువంటి స్థితి ఇది. అందుకే ఇక్కడ ఉన్నటువంటిది పశ్చాన్న విదు శివవైభవం. ఆ దివ్యమైన గర్భగుడిలో ఉన్న శివవైభవం ఎవరికి తెలియదు అన్నాడు. కానీ అది ఎలా ఉంటుందో వర్ణించలేచ్చానండి ఇక్కడ. ఎందుకంటే అది మాటకి మనస్సుకు కూడా అందనటువంటిది ఆ శివతత్వము. ఆ దివ్యమైన శివలింగం అది అక్కడ గోచరిస్తుంది. నందీశ్వరో బహిస్తిష్ట పంచాక్షరముపాసతే. అలాంటి శివుణ్ణి చూస్తూ బయట కూర్చొని నందీశ్వరుడు పంచాక్షరి జపం చేస్తూ శివుణ్ణి చూస్తూ ఉపాసిస్తుంటాడు. ఇది ధ్యానించవలసిన విధానం. ఇప్పుడు ఈ చెప్పిన విధానాన్నంతటిని అంటే శివలోకం ఎలా ఉంటుంది, ఈ పంచావరణలు పంచమండపాలు దీనిని గురుక్రమాల్ లబ్ధం గురు ద్వారా తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ క్రియా తపో జపయోగమును సాధన చెయ్యాలి. ఇది వివరించి చెప్తూ ఇలా గురుక్రమంలో తెలుసుకుని శివుని ద్వారా నందికేశ్వరుడు తెలుసుకుని నందికేశ్వరుడు ఉపాసిస్తున్నటువంటి జ్ఞానమే ఆ నందికేశ్వరుడే స్వయంగా సనత్కుమారుని తెలియజేయగా పరంపరగా వచ్చింది. అది నీకు వివరిస్తున్నాను. మొత్తానికి శివుని దయ వల్ల మాత్రమే శివలోకానుభవం లభిస్తుంది, మరొక కారణం లేదు. కేవలం కృప, శివస్య కృపయా సాక్షాత్ శివలోకస్య వైభవం విజ్ఞాతం శక్యతే. శివలోక వైభవం ఎవరికి తెలుస్తుంది? శివకృప ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. కనుక మనం చేయవలసింది ఏంటి? శివకృప. అంటే పొందవలసింది శివకృప, సాధ్య వస్తువు. సాధన ఏమిటి? అసలు ఈ పంచావరణాల్లో ఎంతమంది దేవతలుంటారు అనేది పెద్ద విశేషం అండి. ఏదో ఇంతవరకు మనం చెప్పుకున్న స్థూలవర్ణని సూక్ష్మవర్ణంలోకి వెళ్ళలేదు. ఒక్కొక్క ఆవరణలో ఎంతమంది దేవతలు ఉంటారు? పేరుకి ఇది సత్యోజాత ఆవరణ, ఇది వామదేవ ఆవరణ, సులభంగా అయిపోయినట్టుంది మీకు. కానీ కొన్ని సంహితలు జరిగిపోయాక ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకి మహాస్తోత్రమని స్తోత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ స్తోత్రంలో అయితే ఒక్కొక్క ఆవరణంలో ఏ ఏ మూలల్లో ఎంతమంది దేవతలు ఉంటారో చూపిస్తాడు ఇక్కడ. అలాగా ఆ ఒక్కొక్క దేవతకి నమస్కరిస్తూ ఆ దేవత నన్ను అనుగ్రహించుగాక అని చెప్తూ చెప్తూ ఒక్కొక్క ఆవరణ దాటిస్తూ మన శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అది కానీ పట్టుకుని చక్కగా చెప్పుకుంటే కనీసం వ్యాఖ్యానించకుండా చెప్పుకు పెడితేనే 2-3 గంటలు పడుతుందండి ఇక్కడ. అంటే మణిద్వీప వర్ణన అంత విస్తారం ఉంది. మరి ఇది విని మణిద్వీప వర్ణనకి 25 ఆవరణలు పెద్దదండి. శివలోక వర్ణన ఇంతే అనమాట అని మీరు అనుకుంటారేమోనని చెప్తున్నాయి ఇక్కడ. మొదటే అంత గట్టిగా చెప్పుంటే ఇక్కడ కష్టమే. ఆ స్తోత్రం గురించి చెప్తూ ఒక మాట అంటాడు, శివస్తోత్రాలు అన్నింటిలోకి గొప్ప స్తోత్రం అది. మహాస్తోత్రం అంటారు దాన్ని, శివ మహాస్తోత్రం. అది కానీ ఏకాంతంగా కూర్చుని భక్తితో చదివితే, అందులో పవిత్ర శివపర్వదినాల్లో చదివితే గౌరీశంకరులు ఎదురుగా ఉంటారండి. అది చెప్తున్నాడు, వాళ్ళు ఎదురుగా ఉంటారని చెప్పాడు ఇక్కడ. శాస్త్రం అది అంతే. అయితే కనబడరా, దాని వేరే పుణ్యం చేసుకోవాలి ఇక్కడ. అఖండమైన తపన. కానీ ఆ స్తోత్రానికి అంత మహిమ. స్తోత్రంలో మరో పేరు పంచావరణ స్థుతి. పంచావరణలు అంటే ఇంతవరకు చెప్పుకున్న ఆవరణలో ఉన్నటువంటి రకరకాల శివమూర్తులు. శివుడు ఎన్ని రూపాలతో ఉంటాడు అలోకం నుండి ఆయన. ఉదాహరణకి శివలోకం అర్థం చేసుకుని చిన్న విషయం, మీరు ఒక దీపం వెలిగించండి, ఆ జ్యోతి చుట్టూ ఒక కాంతి మండలం ఏర్పడుతుంది తెలుసు కదా. ఆ కాంతి మండలం మధ్యలో ఏముంటుంది? జ్యోతి ఉంటుంది అంతే. జ్యోతి చుట్టూ కాంతి మండలం, కాంతి మండలం మధ్యలో జ్యోతి. ఇప్పుడు జ్యోతికి ఈ కాంతి మండలం ఆవరణ, అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కాంతి మండలం ఆవరణలో ప్రవేశిస్తే జ్యోతిలో ప్రవేశించినట్లేగా. అలాగే శివుడు చుట్టూ ఉన్న ఆవరణ శివస్వరూపమే, ఆ యాదావరణులు అదే. కనుక అందులోకి ప్రవేశించగానే అడుగడుగునా శివ అనుభూతే. ఒక జ్యోతి చుట్టూ ఉన్న వెలుగులోకి వెళ్ళగానే ఆ జ్యోతి వెలుగు నీకు ఎలా అనుభూతిలోకి వస్తుందో ఆవరణంలో ప్రవేశించగానే శివ అనుభూతే. ఒక్కొక్క మండలంలోనే సజ్జోజాత వామదేవ అఘోర ఇవన్నిటితో కూడిన శివుడు మధ్యలో లింగరూపుడే ప్రకాశిస్తుంటాడు. ఇది ఆ లోకంలో ఉన్నటువంటి అద్భుత వర్ణన. అంత ఆ పంచావరణ స్థుతి అనేది చాలా విశేషమైనది.
శివ మహాస్తోత్రం చాలా దివ్యానుభూతి. ఎన్ని రకాల శివమూర్తులు ఆ శివలోకంలో సంచరిస్తూ ఉంటాయో మనల్ని అనుగ్రహిస్తూ, వాళ్ళ చుట్టూ ఎన్ని గణాలు, అనంత కోట్ల రూపాలతో ఉంటారు ఒక్కొక్కరు. అలాంటిది ఇవన్నీ రూపాలతో ఉన్నవాడు ఒక్కొక్కరు అనుగ్రహమును పొందితే సర్వము తానే ఏకజ్యోతిగా కనిపిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళగలగాలి మనం. ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి శ్రవణం మననం కీర్తన, శ్రవణం కీర్తనం మననం, దాని తర్వాత క్రమంగా వస్తూ క్రియా తపో జపయోగములు ఇవన్నీ మనం చేసుకుని శివ పూజ శివనామస్మరణ ఇత్యాదులు చెయ్యగా చెయ్యగా లభిస్తుంది. మనకు లభిస్తుందో లేదో తెలియకపోయినా శివలోక వర్ణన వైభవం వినే భాగ్యం లభింపజేశాడు పరమేశ్వరుడు. విన్నదాన్ని భావన చేసుకుందాం. ధన్యవాదం. హృదయమే కైలాస యంత్రం, హృదయమే కైలాస యంత్రం, శైవే కళల వెలుగు సాంబ శివ సదనం, హృదయమే కైలాస యంత్రం.